ఇంటింటి రామాయణం, వింతైన గృహ నిర్మాణం అన్నట్లు తయారైందట పరిస్థితి. పాపం గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కి ఇంటి పోరు మొదలైందట. అనంతపురంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే జగనన్న కాలనీలు ఇళ్లపై వందల కొద్ది ఆరోపణలు చేసి జోగిని ఉక్కిరి బిక్కిరి చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. దాదాపు రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు మ్యాటర్ ఏంటంటే, అనంతపురంలో మంత్రి జోగి సమక్షంలో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష జరిగింది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నలతో మంత్రిపై ముప్పేట దాడి చేశారు. దీంతో లక్ష కోట్లతో మహాయజ్ఞం చేస్తున్నామంటూ బిల్డప్ ఇవ్వబోయి జోగికి మైండ్ బ్లాంక్ అయ్యిందంట. జోగిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన ప్రశ్నల విషయానికొస్తే ఇసుక ఇసుమైనా దొరకట్లేదు. బయట నుంచి తెచ్చుకోవాలి అంటే రవాణా ఛార్జీలు తడిసి మోపెడవుతున్నాయి. కట్టుకున్న ఇళ్లకు బిల్లులివ్వడం లేదు. ఇలాగైతే మీ మహాయజ్ఞం మన పార్టీకి ధనయజ్ఞంగా మారడం తప్ప జనానికి ప్రయోజనమేమీ లేదంటూ ఎమ్మెల్యేలు గగ్గోలు పెట్టారు. ఇప్పటికే ఓటీఎస్ పేరుతో 20,000 బాధుడు బాధినా వారికి ధృవీకరణ పత్రాలు ఇవ్వలేదు. అవి శ్మశానాలు, చెరువులు అంటూ అడ్డమైన మెలికలు పెడుతున్నారని, అలాంటప్పుడు 20,000 ఎందుకు వసూలు చేసినట్లు అంటూ ఓ ఎమ్మెల్యే మంత్రిని నిలదీశారు. ఇంకొందరు ఎమ్మెల్యేలు మరో అడుగు ముందుకేసి తమ జిల్లాలో ఇప్పటికే 5 కోట్ల రూపాయలకు పైగా ఉన్న పెండింగ్ బిల్లులు కాంట్రాక్టర్లకు ఇంతవరకు ఇవ్వలేదని, ఇలా అయితే తాము తలెత్తుకుని బయట తిరిగేదెలా అంటూ గట్టిగానే జోగిని ప్రశ్నించారు. ఇక యాప్ లో 5,000 ఇళ్లు ఇచ్చినట్లు చూపిస్తున్నా ఒక్కరికి కూడా ఒక్క ఇళ్లైనా మంజూరు కాలేదని మరో ఎమ్మెల్యే మంత్రిని నిలదీశారు. జగనన్న కాలనీల పేరుతో కొంపను కొలంబోగా మార్చిన గృహ నిర్మాణ శాఖ మంత్రికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ తో ఫ్యూజ్ కొట్టేసిందట. ఎన్నికల జిమ్మిక్కులుగా తెరపైకి తెచ్చిన జగనన్న ఇళ్ల పథకం అట్టర్ ఫ్లాప్ షోగా మిగిలింది. జోగితో ఎవరు రాసుకున్నా బూడిద మాత్రం ఖాయమని జనానికి అర్థమైపోయింది.